అవుట్ఫిట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మేమైతే షాపింగ్ చేయడానికి ఏం రాలేదు. సో ఫస్ట్ చూస్తాము, సో ఏమైనా నచ్చినట్లయితే కనుక మేము ఇక్కడ షాపింగ్ చేస్తాము. సో ఇక మనం ఒకసారి లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో చూద్దాము, అండ్ మీకు ప్రైజెస్ కూడా చూపిస్తాను. ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి నా ఈ వీడియోని వాచ్ చేస్తున్నందుకు. సో ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, సో నా ఛానల్ని రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ నేమ్స్ ఒకసారి నేను చదివేస్తాను. సో వాళ్ళకి ఒకసారి థ్యాంక్స్, ఇంకా ఒక హాయ్ చెప్పేసి నేను ఈ వీడియో కంటిన్యూ చేసేస్తాను. సో ఉదయ్ కుమార్, రమ్యశ్రీ ఫ్రమ్ టొరంటో, అండ్ విజయ విజ్జు, అండ్ మోహన్ గౌడ్, రాజీ బెహ్రా, రచన కొండూరి, ఓంకార్ నాథ్. సో వీళ్ళండి నా ఛానల్ని రీసెంట్గా సబ్స్క్రైబ్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు. సో మీ అందరికీ చాలా పెద్ద హాయ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. సో ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను మీ నేమ్స్ని కూడా డిస్ప్లే చేస్తాను ఎండ్లో. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ వల్ల ఎవరైనా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ కమెంట్ బాక్స్ అది మెన్షన్ చేయండి. సో నేను ఆ నెక్స్ట్ వీడియోలో వాళ్ళ నేమ్తో పాటు మీ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వన్స్ ఇలా ఎంటర్ అయిపోతున్నాను, మీరు చూడండి. సో ఫస్ట్ మనకి ఇలాగా ప్లాన్స్ ఉన్నాయి. సో ఇంకా నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. సో ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అయిన తర్వాత ఇలా ఉన్నాయి, మొత్తం కౌంటర్స్ లాగా ఉన్నాయి చూడండి. సో ఒకసారి ఇటు సైడ్ కూడా ఏముందో చూపించేస్తాను, రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ అయితే అన్ని కౌంటర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేసి గార్డెన్కి సంబంధించిన ప్లాంట్స్ ఉన్నాయి మొత్తము. సో మొత్తం అది గార్డెన్ ఏరియా అన్నమాట. అండ్ ఇక్కడ కింద వచ్చేసి గార్డెన్ క్లీన్ చేసుకునేవన్నీ ఉన్నాయన్నమాట. చూసారు కదా, గ్రాస్ కటింగ్ అన్నమాట. సో వీటిని లాన్ మోవర్స్ అంటారండి. సో ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తున్నాను చూడండి. సో మొత్తం గార్డెన్ క్లీన్ చేసుకునేది, అందుకే లాన్ మూవర్స్ అన్నాను కదా. యా, ఇక్కడ మీరు చూడొచ్చు, లాన్ మూవర్స్ అంటారు. ఎంట్రన్స్ తర్వాత నేను ఇలా లెఫ్ట్ సైడ్ చూపించాను కదా. సో నేను అన్ని కౌంటర్స్లోకి వెళ్ళడం అవ్వదు కాబట్టి ఏదైనా మనకి ఇంట్రెస్టింగ్ అయిన దాంట్లోకి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇది చూడండి, బార్బిక్యూ అన్నమాట. సో బార్బిక్యూ చేసుకునేవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. అనిక క్లీనింగ్ సంబంధించి ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ప్లంబర్స్ ఏదైనా తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవడానికి ఇక్కడక్కడ కౌంటర్స్ అన్నమాట. సో దాని వెనకాల పెయింట్ ఉంది. సో దాని తర్వాత మీరు చూసినట్లయితే విండో కవరింగ్స్ అన్నమాట, అండ్ కొన్ని క్లియర్గా లేవు కదా. సో మనం అక్కడికి వెళ్ళిపోయి నేను మళ్ళీ మీకు షూట్ చేస్తాను. సో మొత్తం ఇవి కంప్లీట్ హౌస్ బిల్డింగ్, నేను ఇందాక వీడియోలో చెప్పాను కదా, కంప్లీట్ హౌస్ బిల్డింగ్ సంబంధించిన సామాన్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో నేను అక్కడ క్లియర్గా లేవు కాబట్టి ఒకసారి మనం ఇక్కడ ఏమన్నా మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కనుక కౌంటర్స్ దగ్గరకు వెళ్ళి నేను అక్కడ వీడియో షూట్ చేస్తాను. సో చూసారా, లైట్ బల్బ్స్, ఎలక్ట్రికల్. సో నేను ఇంట్రెస్టింగ్ అన్న ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేసి మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను. సో ఇవన్నీ వచ్చేసి అవుట్ సైడ్ బార్బిక్యూ ఓవెన్స్ అండి. సో నేను ఈ రోలోకి అయితే వెళ్ళట్లేదు. సో ఇలా మనము బార్బిక్యూ చేసుకోవడానికి ఇవన్నీ ఈ ఎక్విప్మెంట్స్ యూజ్ అవుతాయన్నమాట. సో దీని పక్కన రో వచ్చేసి క్లీనింగ్ అన్నమాట. సో మీరు చూడొచ్చు క్లీనింగ్ రో. సో దాంట్లో వచ్చేసి మనకి డిష్ వాషర్, డిటర్జెంట్స్, ఇంకా లాండ్రీ సోప్స్, ఇంకా మనం నార్మల్ హ్యాండ్ వాష్ అలాంటివి హ్యూజ్ క్వాంటిటీలో ఉన్నాయన్నమాట. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను లైట్స్ అండి, లైట్స్ రోలో. సో ఇక్కడ వచ్చేసి లైట్ బల్బ్స్, ఇంకా మీరు చూడొచ్చు ఎల్ఈడి లైట్స్, ఇంకా స్మోక్ డిటెక్టర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ లైట్స్ కూడా కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు అండి. సో ఎందుకంటే యూజువల్గా ఒక $8 ఉంటుందండి బల్బ్ వచ్చేసి. సో అది వచ్చేసి మనకి ఒక 3 బల్బ్స్ ఇలా ప్యాక్లో ఇచ్చారనమాట. సో అవి అరౌండ్ మాకు $12కి అలా వచ్చేస్తున్నాయి. సో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ లైట్స్ అండ్ ఇంకా సీలింగ్ ల్యాంప్స్ ఉన్నాయి విత్ ఫ్యాన్స్ అన్నమాట. అండ్ ఈవెన్ ల్యాంథర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి క్లీనింగ్, నేను ఇందాక చూపించిన రోనే కంటిన్యూటీ ఉందన్నమాట. ఈ సైడ్ అంతా ఆ రో ఉంది, రైట్ సైడ్. సో ఈ రో అంతా లైట్స్ ఉంది. బ్యాక్ సైడ్ హ్యూజ్ నేను చెప్పినట్టు మన ల్యాంథర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఒకసారి మీకు అవి చూపిస్తాను ఈ వీడియోలోనే.
సో చూసారా సీలింగ్ లైట్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా లోపల కూడా ఇంకా వాళ్ళ దగ్గర స్టోరేజ్ కూడా ఉంటుందంట, మనకి నచ్చకపోతే వాళ్ళు ఇంకా అవి కూడా చూపిస్తారంట. మేబీ మనకి సైజెస్ ఏమన్నా కావాలి అంటే పెద్ద పెద్దవి కావాలని వాళ్ళ దగ్గర లోపల ఉంటాయంట. సో నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ రోకి వెళ్తున్నాను. సో అక్కడ ఏముండో ఒకసారి చూపిస్తాను. వైర్, మెటల్ బాక్సెస్, ఇంకా ఎలక్ట్రికల్ టూల్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి కటింగ్ ప్లేయర్స్, ఇంకా మన స్క్రూ డ్రైవర్స్ అవన్నీ ఉన్నాయి. అన్ని టూల్స్ ఏవైతే యూజ్ చేస్తారో యూజువల్గా ఎలక్ట్రీషియన్స్. సో అండ్ ఈవెన్ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచెస్ ఉన్నాయి. సో ఒక నార్మల్ హౌస్ కన్స్ట్రక్షన్కి కావాల్సినవన్నీ ఉంటాయన్నమాట ఈ హోమ్ డిపోలో. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు 24 అవర్స్ ప్రోగ్రామబుల్ టైమర్ అనమాట. సో మనం టైం సెట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి స్విచ్ ఆన్ ఆఫ్ అయిపోతుంది అనమాట డిజిటల్. అండ్ ఇటు పక్కన వచ్చేసి మోషన్ సెన్సార్ అండ్ డిమ్మర్. సో మనం ఇది వచ్చేసి మనకి యూజువల్గా ఈవెన్ మా అపార్ట్మెంట్లో కూడా ఉంటుందన్నమాట లాండ్రీ స్పేస్లో. అక్కడ జస్ట్ మనం పర్సన్ ఎంటర్ అయితే సెన్సార్ బట్టి లైట్స్ ఆన్ అవుతాయి. అండ్ ఇది చూపిస్తున్నారు మెటల్ బాక్సెస్. యా అండ్ డిఫరెంట్ స్విచ్ బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి, ఎలక్ట్రికల్ బాక్సెస్, మెటల్ బాక్సెస్ ఇవన్నీ. సో ఇంకా ఎలక్ట్రీషియన్స్కే ఐడియా ఉంటాయి. అండ్ హ్యూజ్ వైర్స్ ఉన్నాయండి. సో అవి కూడా మనకి ఆ వైర్స్ కట్ చేసుకోవడానికి పక్కనే ఒక ఎక్విప్మెంట్ లా కూడా పెట్టారనమాట. సో ఎంత లెంత్ ఆఫ్ వైర్ కావాలో చూసుకొని అది మనం కట్ కూడా చేసుకోవచ్చు మా సో సెల్ఫ్ అనమాట, సెల్ఫ్ సర్వీస్ లాగా. సో అండ్ దాని కలర్స్, ఇంకా సైజెస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్నాను బాత్. సో ఇక్కడ షవర్ డెక్కర్స్, ఈవెన్ టాయిలెట్స్కి సంబంధించినవి లైక్ కమోడ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ సింక్స్ అండి, కిచెన్ సింక్స్. సో వాష్రూమ్ కమోడ్స్, ఇంకా దానికి లిడ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఈవెన్ వచ్చేసి మనకి మనకి యూజువల్గా స్మార్ట్ వాష్రూమ్కి మనకు కావాల్సినవి ఇటు సైడ్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి, కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. ఈవెన్ బాత్రూమ్స్ అవన్నీ ఉన్నాయండి, అవి నెక్స్ట్ రోలో ఉన్నాయని మీకు చూపిస్తాను. చూసారా డిఫరెంట్ కలర్స్ కబోర్డ్స్. ఇంకా వాళ్ళు మనకి ఒక ఐడియా కోసం క్యాటలాగ్స్ కూడా పెట్టారనమాట, ఒక ఐ మీన్ హౌస్ కన్స్ట్రక్షన్కి ఎట్లాంటివి కలర్స్. సో ఆయన నన్ను పలకరించారనమాట, హాయ్ చెప్పారు ఇలా వీడియో తీస్తున్నానని. అండ్ యా ఇది చూసారా మీరు హ్యూజ్ మన బాత్ టబ్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇదండి సెట్ అనమాట ఇది ఇది అనమాట. మీకు ఆ పిక్చర్ చూస్తే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అది ఒక బాత్ స్పేస్ రూమ్లా ఇచ్చారు. సో దాని డోర్స్ కూడా ఉన్నాయన్నమాట, గ్లాస్ డోర్స్ అవన్నీ. మైషకన్నా సో చూసారా ఇది దీని గురించి నేను చెప్తున్నాను. సో ఇది మొత్తం సెట్లా ఇచ్చారు, ఫైబర్ గ్లాస్ మేడ్ విత్ ఫైబర్ గ్లాస్ అండ్ షవర్ కిట్ ఇంక్లూడ్ స్టఫ్ షవర్ వాల్ అన్నీ ఉన్నాయన్నమాట దాంట్లో. సో అది కాస్ట్ చూపిస్తున్నాను మీకు. దాని డోర్ ఈవెన్ బాత్ టబ్ అట్లా ఉంటుంది. సో యూజువల్గా ఇలాగే ఉంటాయన్నమాట వాష్రూమ్స్లో ఇక్కడ. సో ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ ఇందాక చెప్పిన దాంట్లో డిఫరెంట్ మోడల్ షవర్ డోర్, లగ్జరీ షవర్ అని చెప్పేసి వచ్చి ఉంది చూసారా. సో వాళ్ళ ఒక ఐడియా కోసం మనకి అవి కూడా పెట్టారనమాట. సో అన్నిటి పక్కన వచ్చేసి హ్యూజ్ బాత్ టబ్స్ అండి, డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ సైజెస్లో. సో ఏవైనా సరే మనకు ఒక ఐడియా కోసం వాళ్ళు ఆ రోల్ ఒక బుక్లా ఉంచుతున్నారనమాట. సో దాంట్లో మనకి వచ్చేసి డిఫరెంట్ లగ్జరీ వాష్రూమ్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాను ప్లంబింగ్ అండి. సో మీరు చూడొచ్చు అక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. అక్కడ మోస్ట్లీ మనకి వచ్చేసి పైప్ ఫిట్టింగ్స్ అవి ఉన్నాయన్నమాట. సో మీరు చూడొచ్చు.
సో డిఫరెంట్ సైజెస్ అండి, చిన్న వాటి నుంచి చాలా హ్యూజ్ హ్యూజ్ వన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు సైడ్ ఇవన్నీ కూడా పైప్సే. సో యూజువల్గా హౌస్ కన్స్ట్రక్షన్కి మనకి కవర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి, సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూసారా పైప్ ఫిట్టింగ్స్, వాల్స్, కాపర్ పైప్, సో అవన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి అక్కడ మొత్తం ఎక్కడికక్కడ రూకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఏమి ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి. సో చూసారా చాలా పెద్ద పెద్ద పైప్స్ అనమాట. అండ్ ప్లంబింగ్ ఇది అయిపోయిందండి, సో నేను నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతాను. సో ఇక్కడ చూసారా ఎయిర్ ఫిల్టర్స్, డ్రైయర్ వెంట్స్ ఉన్నాయన్నమాట. సో అంటే ఇవి చిమ్నీస్ అండి, మనం యూజువల్గా కిచెన్లో యూజ్ చేసేవి. అవన్నీ ఇక్కడ ఉన్నాయి విత్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. ఒక స్మార్ట్ కిచెన్కి కావాల్సినవన్నీ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఈ హోమ్ డిపోలో దొరుకుతాయి. సో ఈ రో వచ్చేసి మనకి ఫిల్టర్స్ పెట్టారు యూజువల్గా. సో చూసారా బూస్ట్ ఎయిర్ ఫిల్టర్ విత్ లిటిల్ నాయిస్ అని చెప్పేసి, ఎందుకంటే చాలా నాయిస్ కూడా వస్తుంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి వాటర్ ఫిల్టర్ అండి, చూసారా. సో ఇది మేము యూజ్ చేస్తున్నాం అనమాట, అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను, బ్రిటా వాటర్ ప్యూరిఫైయర్. సో లోపల వచ్చేసి మనకి క్యాండిల్ ఇస్తారనమాట, అది ఎవ్రీ 3 మంత్స్కి మేము చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ ఆ ఫిల్టర్స్కి సంబంధించినవి అనమాట, వాళ్ళు అంటే చేంజ్ చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా యూజువల్గా. సో అవి చూపిస్తున్నాను ఇక్కడ ఎయిర్ ఫిల్టర్స్. అండ్ ఇవి చూసారు కదా మనకి చిమ్నీకి సెట్ చేయడానికి అనమాట అవి. అండ్ ఇవి వచ్చేసి రూమ్ టెంపరేచర్ చెక్ చేసుకునే డిజిటల్ అవి అనమాట స్క్రీన్స్. అండ్ ఈ రూమ్ అంతా అయిపోయిందండి. సో నేను ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ చేశాను, ఇక నేను రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇక ఈ వీడియో ఇక్కడ తెంచేసేస్తున్నానండి. సో నేను ఆ పార్ట్ 2 వీడియోలు నేను మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వన్స్ అగైన్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో వాళ్ళ నేమ్స్ ఇలా డిస్ప్లే చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్లీజ్ కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో మీ నేమ్ కూడా నెక్స్ట్ వీడియోలో ఇలాగే పోస్ట్ చేస్తాను. సో అప్పటి వరకు మీ దిల్ సే దిస్, బై బై.